సీఎన్జీ పారిశుద్ధ్య వాహనాలను మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త రెండు ఒకే వాహనంలో వేరువేరుగా వేసే విధంగా ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని, చెత్త తరలింపు కోసం 25 కొత్త సీఎన్జీ వాహనాలు ప్రారంభించామని తెలిపారు. విజయవాడ నగర అభివృద్ధి కోసం సీఎం జగన్ 150 కోట్లు కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో విఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం, అభినందనీయం. అధికారిని ప్రజాప్రతినిధి అందరినీ కూడా ఇంకా రేపు మా దానికి ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసి రాష్ట్రంలో వచ్చేవారికి ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ అభినందించే కార్యక్రమం కూడా త్వరలో చేయబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. మరి ఆ శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో ఈ అవార్డుని మొట్టమొదటిసారి దేశం మొత్తం మీద మనకి రావడం అనేది నేను మంత్రిగా కూడా గర్వపడుతున్నాను. అందు భాగంగా ఇప్పుడు ఇవాళ విజయవాడ పట్టణంలో కూడా మనం ఇప్పుడు ప్రతి నెల ఏదో ఒక కొత్త ఇనిషియేటివ్తో మనం కొత్త ఉపగ్రహం చేసుకుంటున్నాము. చాలా సంతోషం. అధికారులని ప్రజాప్రతినిధి అందరినీ కూడా అభినందిస్తూ మరి మీ ద్వారా నేను ఒక విషయాన్ని కోరుకుంటున్నాను. మీ మా ప్రధానికైనా కూడా దయచేసి మీరు కూడా ప్రభుత్వం అది మా అధికారులు ఇస్తున్న సలహాని సూచనని పాటించి ఎక్కడ ఏ విధంగా మరి పట్టణం పరిశుభ్రంగా ఉండే విధంగా మీరు కూడా మరి తోడ్పడాలని కోరుకుంటూ ఎక్కడైనా ఏదైనా అలసత్తు ఉంటే మా అధికారులు అలసత్తు ఉంటే మీకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాము. దానికి ఫోన్ చేసినట్లయితే వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయ్యి మరి విత్ ఇన్ అవర్స్లోనే ఆ కార్యక్రమం అటెండ్ అవుతారు మా అధికారులు అని చెప్పని మరి కూడా మరి మనవి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నూతన వెహికల్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. దాదాపుగా 8 లక్షల రూపాయలతో నూతన వెహికల్స్ని మనం పర్చేజ్ చేసుకున్నాం. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ప్రత్యేకమైనటువంటి ప్రేమతో విజయవాడ నగరంలో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తూ 14th ఫైనాన్స్ కానీ రాష్ట్ర బడ్జెట్లో కానీ అలాగే ముఖ్యమంత్రి గారి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అనేక రకాలుగా నిధుల్ని మంజూరు చేస్తున్నటువంటి విషయం మనం చూసాం. ఈరోజు ఈ 25 వెహికల్స్ కాదు, రాబోయే రోజుల్లో 64 డీజన్స్కి ఏ విధంగా పారిశుద్ధ్యంలో మనం మెరుగైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ తడి చెత్తని పొడి చెత్తని ఏ విధంగా వేరు చేయాలి, ప్రజలకు ఎటువంటి సౌకర్యం కలగకుండా నూతనమైనటువంటి విధానంలో ఈ ఆటోలు తీసుకురావడం, ఆటోలో రెండు పొడి తడి చెత్తలు రెండు భాగాలు ఉండటం, తర్వాత ప్రజలకి పిలిచే విధంగా మైక్ సిస్టము, అది కూడా కాకుండా పొల్యూషన్ లేకుండా దానికి సంబంధించినటువంటి ఇవన్నీ ఫీచర్స్తోనూ నగరపాలక సంస్థ ఈరోజు తీసుకొచ్చింది. ఈరోజు మనందరం కూడా మున్సిపల్ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా విజయవాడ నగరంలో ఉండటమే కాదు ఆ సమస్యలు పరిష్కరించేటటువంటి బాధ్యత కూడా ఆయన తీసుకుని పెద్దగా ఉంటూ నగరానికి ఏం కావాలనే విషయం మీద ఆయన చేస్తున్నటువంటి కృషికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ పెద్దలు మున్సిపల్ శాఖ మంత్రి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను.